वैसीपी एंपी गोरंट्ल माधव महिला पट्ल सभ्यकरंगा प्रवर्तिंचिन तीरुकु निरसनगा मरियु अतनी पट्ल प्रभुत्व वैखरि निरसिस्तू माधवनु वेंटने पार्टी नुंडि सस्पेंड चेसी पार्लमेंट सभ्युनि पदवि नुंडि बर्तरफ चेयालनि डिमांड चेस्तू अंबेडकर् कोनसीम जिल्ला रामचंद्रपुरं नियोजकवर्गं तेलुगु युवत आध्वर्यंलो दिष्टिबोमनु दग्धं चेशारु। ఈ నిరసనలో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు చిలువూరి సతీష్రాజు మాట్లాడుతూ వైసీపీ పార్టీకి మరొక అర్థం ఉందని, అది ఏమంటే యువజన శృంగార రసిక చిలిపి పార్టీని ఎద్దేవా చేశారు। వైసీపీకి ఇటువంటివి కొత్తేమీ కాదని గతంలో మంత్రి అంబటి రాంబాబు గంట విరహం, మాజీ మంత్రి అవంతి అరగంట సరసం వంటి సన్నివేశాలను చూసి మాధవ్ కూడా స్ఫూర్తిగా తీసుకుని వైసీపీ పార్టీ యొక్క సిద్ధాంతాలను ఆనుకుని నగ్న ప్రదర్శన చేస్తే అంబటిలాగా ప్రమోషన్ వస్తుందని భ్రమపడ్డారని, ఇటువంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాల పట్ల తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పోరాడుతుందని తెలియజేశారు। గోరంట్ల మాధవ్ను పార్లమెంట్ సభ్యునిగా భర్తరావు చేసేదాకా తెలుగు యువత పోరాటం చేస్తుందని తెలియజేశారు। ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। వైఎస్ఆర్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వెంటనే వైఎస్ఆర్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వెంటనే వైఎస్ఆర్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వెంటనే అవంతి శ్రీనివాసన్ వెంటనే అవంతి శ్రీనివాసన్ వెంటనే అవంతి శ్రీనివాసన్ వెంటనే అంబటి రాంబాబును వెంటనే అంబటి రాంబాబును వెంటనే అంబటి రాంబాబును వెంటనే గోరంట్ల మాధవ్ను వెంటనే గోరంట్ల మాధవ్ను వెంటనే గోరంట్ల మాధవ్ను వెంటనే గోరంట్ల మాధవ్ను వెంటనే అంబటి రాంబాబు అంబటి రాంబాబు అంబటి రాంబాబు చిలూరు సతీష్రాజు నేను కోనసీమ జిల్లా తెలుగు యువత అధ్యక్షుణ్ణి। ఈ రోజున రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగు యువత తెలుగు మహిళ టిఎన్ఎస్ఎఫ్ ఎస్సీసీఎల్ అందరి తరపున తెలుగుదేశం పార్టీ తరపున నాయకులందరి తరపున కూడా మేము మొన్న ఏదైతే ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన పనికిమాలి పని నీచమైన పని ఏదైతే ఉందో నగ్న ప్రదర్శన అన్నది ఈ రాష్ట్రంలోని దేశంలోనూ ఉన్న మొత్తం యావత్తు సభ్య సమాజం అంతా కూడా సిగ్గుతో తలచూసే విధంగా తయారైంది। ఎందుకంటే ఈ రాష్ట్రంలో వైసీపీ గవర్నమెంట్ నగ్గిన కాంచి కూడా విపరీతమైన మన ఏదైతే మహిళల పట్ట అనిసిపేత కానీ మానభంగాలు కానీ హత్యా ప్రయత్నాలు కానీ విపరీతంగా పెరిగిపోయి ఎందు ఈ ఈ ఏళ ఈ మాధవ్ చేసిన దుశ్చర్య గతంలో అంబటి రాంబాబు కానీ అవంతి శ్రీనివాస్ కానీ వాళ్ళిద్దరూ చేసిన ఆడవారి విషయంలో చేసిన అరాచకమైన పనికి జగన్మోహన్ రెడ్డి సిగ్గు ఉంటే ఆ రోజున వాళ్ళిద్దరి మీద కూడా చర్య తీసుకుని ఉంటే ఈ రోజున మాధవ్ ఈ బరితెగింపు పని చేయడని చెప్పేసి నేను అనుకుంటున్నాను। ఎందుకంటే ఇది వైసీపీ పార్టీలా లేదు, యువజన వైసీపీ పార్టీ అంటే యువజన కాంగ్రెస్ పార్టీ అన్నారు కాదు, నాకు తెలిసి అయితే ఇది యువజన శృంగార శిల్పి పార్టీ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను। ఎందుకంటే గతంలో అంబటి రాంబాబు ఏమో గంట విరహం, అవంతి శ్రీనివాస్ ఏమో అరగంట సరసం, ఈ రెండూ చూసిన మన ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా మనకు కూడా అంబటి రాంబాబు లాగా ఏ ఉన్నతమైన ప్రమోషన్ ఇస్తాడని చెప్పేసి ఇలా బట్టలు ఇప్పేసి నగర ప్రదర్శన చేశాడు। దేశం అంతా కూడా జెండా పండుగ చేసుకునే సమయం ఇది, అంతా జెండా పండుగ చేసుకున్న దేశం రాష్ట్రం కూడా, కానీ మన రాష్ట్ర దౌర్భాగ్యం ఏంటంటే మన రాష్ట్రంలో మాత్రం నగ్గ ప్రదర్శన పండుగ చేసుకోవాల్సి వస్తుంది। ఇంతకంటే దారుణం దేశంలో ఎక్కడా కూడా జరగదు। ఇంకా విచిత్రం ఏంటంటే ట్విట్టర్ ఏళ దేశం మొత్తం ట్విట్టర్ అకౌంట్లో ఏళ ఏదైతే ఎంపీ చేసిన ఈ నగర ప్రదర్శనతో టాప్ 3లో నిలిచింది, టాప్ 1లో జిఎస్టీ మీద కాంగ్రెస్ పోరాడిన విషయం ఒకటి ఉంటే, టాప్ 2లో బీజేపీ రామ మందిరం ఉంటే, టాప్ 3లో ఏళ గోరంట్ల ఎంపీ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్న ఒకటి టాప్ 3లో ట్విట్టర్ అకౌంట్లో నిలిచింది। అంతేకాకుండా ఎంతో ఈ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ట్విట్టర్ అకౌంట్లో కూడా ఇంచుమించు 28 మంది ట్విట్టర్ ట్యాగ్ చేశారంటే, ఇది దీన్ని రీట్యాగ్ చేశారంటే ఎంత దారుణం ఎంత అవమానం మన రాష్ట్రం పరువు కాదు దేశం పరువు మొత్తం అంతా కూడా గంగలు కలిపాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి। ఇలాంటి వాళ్ళందరినీ కూడా తక్షణం కూడా నీకు సిగ్గు కానీ ఏమైనా సమాజం పట్ల కానీ ఆడవాళ్ళ పట్ల కానీ నీకు ఎటువంటి గౌరవం ఉండి నీకు ఏమైనా సిగ్గు లజ్జాన్ని ఏమైనా ఉంటే కనుక తక్షణం కూడా ఈ ముగ్గురిని ఏదైతే ఎంపీ గోరంట్ల మాధవ్ని అవంతి శ్రీనివాస్ని అంబటి రాంబాబుని తక్షణం కూడా నువ్వు పదవుల నుంచి భద్రప చేసి పార్టీని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము మా తెలుగు తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున అందరి తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం। లేని పక్షాన మీ అందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున